ఎస్ మంత్రి మల్లారెడ్డి మనతో ఉన్నారు సార్ ప్రచారం ఎట్లా కొనసాగుతుంది పబ్లిక్ వస్తున్నారు వస్తున్న పబ్లిక్ మీ డైలాగ్స్ కోసమో లేకపోతే మీరు ఇచ్చే స్పీచ్ కోసం వస్తున్నారు లేకపోతే నిజంగానే ఓటర్లుగా వస్తున్నారు చూడు అన్నిటి కోసం వస్తున్నారు నన్ను చూస్తందుకు వస్తున్నారు ఫేమస్ మినిస్టర్ వస్తున్నారు నా డైలాగ్ వింటందుకు వస్తున్నారు ఎందుకంటే బాగా మంచిగా ఉంటది ఆనందంగా ఉంటది ఎంజాయ్ చేయొచ్చని అదే మాదిరిగా నేను చేసిన పనులు కూడా చేసినందుకు కూడా వస్తున్నారు సార్ డైలాగ్లు సోషల్ మీడియా యూట్యూబ్ వీటన్నిటి నుంచి ఒకసారి బయటకు వచ్చి మీరు ఒక ఎమ్మెల్యే మంత్రి ఇంతకు ముందు ఎంపీగా ఇదే నియోజకవర్గానికి పనిచేశారు పదేళ్లుగా ఈ నియోజకవర్గానికి ఏం చేశారంటే ఒక అద్భుతం చేసిన చెప్పండి ఏంటి అద్భుతం ఎంపీ ఉన్నప్పుడు గట్కేసర్ అండర్ పాస్ నేనే తెచ్చిన కొంపల్లి అండర్ పాస్ నేనే తెచ్చిన మేడ్చల్ రైల్వే గేట్ నేనే తెచ్చిన ఇట్లా మల్కాజ్గిరిలో గేట్లు మూసేస్తే కూడా డిఫెన్స్ మినిస్టర్తో మాట్లాడి ఎన్నోసార్లు ఆ గేట్లు కూడా నేను తెరిపించిన నేను డిఫెన్స్ మెంబర్ ఉన్నట్టు కమిటీలో అది ఎన్నో పనులు చేసిన కంటోన్మెంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండే అవన్నీ కూడా నేనే క్లియర్ చేసిన యాజ్ ఎమ్మెల్యేగా మంత్రిగా యాజ్ ఎమ్మెల్యేగా మంత్రిగా నేను ఇప్పుడు 10 మున్సిపాలిటీలు చేసినాము 3 కార్పొరేషన్లు సక్సెస్ అయినాయి 7 మున్సిపాలిటీ కూడా సక్సెస్ అయినాయి 61 గ్రామాలలో మొత్తం ఇప్పుడు అద్భుతం చేసేసినాము 61 గ్రామాలలో రోడ్డు అనేది కంప్లీట్గా అన్ని గ్రామాలలో రోడ్ అయిపోయింది అన్ని 120 గుళ్ళు కట్టించినాము తాగునీరు వచ్చింది సాగునీరు వచ్చింది పర్ఫెక్ట్గా కరెంట్ ఉంది బాగా గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెంది 10 మున్సిపాలిటీలే మాకు 2 ఏళ్ళు కరోనా వచ్చింది కాబట్టి ఒక 65% మాకు పని అయింది ఇంకొక 35% పని ఉంది దానికోసమే నేను మళ్ళీ నిలబడ్డాను మీరు ఎట్లా ట్రెండింగ్ మినిస్టర్ సోషల్ మీడియాలో ఈస్ట్ హైదరాబాద్ కూడా ట్రెండింగ్ లో ఉంది ఫుల్ ట్రెండింగ్ వచ్చే వాళ్ళకి వాళ్ళకి కన్వీనియంట్ బడ్జెట్ లో ఇల్లు దొరుకుతుంది రింగ్ రోడ్ పక్కకు ఉంటారు హైటెక్ సిటీ పోవాలన్నా హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోతారు ఇక్కడ నిజామాబాద్ కరీంనగర్ పోలన గంట సేపట్లో పోతారు కాబట్టి ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సెంటర్ ప్లేస్ ఇది మాకు మెడిసిన్ ఇక్కడ కొంత పబ్లిక్ ఒపీనియన్ కూడా కొంత డిఫరెంట్ గా ఉంది మీది మిక్స్డ్ కాన్స్టిట్యూన్సీ అర్బన్ రూరల్ రెండు ఉంటాయి అర్బన్ ఉంటుంది సెమీ అర్బన్ ఉంటుంది రూరల్ ఉంటుంది 3 టైప్ మెట్రో అర్బన్ ఉంది సెమీ అర్బన్ ఉంది రూరల్ ఉంది రూరల్ వరకు కొంత పర్వాలేదు అనుకున్నా సెమీ అర్బన్ అర్బన్ మెట్రో దాంట్లో మీరు పెద్దగా పని చేయలేదు లేకపోతే పెద్దగా అక్కడికి ఫండ్స్ తీసుకురాలేదు అభివృద్ధి జరగలేదు ప్రాంతాలు ఉన్నాయి వాటిని బాగు చేయలేదు అనేది ఇవన్నీ మెట్రో అనేటి కార్పొరేషన్లు మున్సిపాలిటీలు అనేటి మొన్నటిదాకా గ్రామ పంచాయతీలు ఉండేవి సడన్గా మున్సిపాలిటీలు అయిపోయినాయి మరి అవి ఒక్కటేసారి గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు అయితే సడన్గా అన్నీ అభివృద్ధి చెందాయి కదా మున్సిపాలిటీలు కాగానే మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయినాయి ఎలక్షన్స్ కాగానే 2 ఏళ్ళు కరోనా వచ్చింది మాకు ఇప్పుడు ఏడాది సంబంధే కదా మేము చేస్తూ ఉన్నాము అయినా కానీ మా కేటీఆర్ తన కోట్ల రూపాయలు 100ల కోట్లు ఇప్పుడు జవహర్ నగర్ ఉంది ఎగ్జాంపుల్ అట్లా 200 కోట్లు తెచ్చినాం మేము బోర్డు పిడిదాచి కూడా ఉంది 200 కోట్లు తెచ్చినాం దానికి కూడా 125 కోట్లు రోడ్లు డ్రైనేజ్ చేసినాం 85 కోట్లు నీళ్ళకే ఖర్చు పెట్టినాం అట్లా ఏమి లేని జాగాలో మొత్తం డెవలప్ చేసినాం కదా